నిన్న సాయంత్రం అంటే సంగారెడ్డికి దర్శనానికి వెళ్ళినటువంటి కరాటే కళ్యాణి ఇప్పటి వరకు రాకపోవడానికి అసలు కారణం ఏంటి? నిన్న సాయంకాలం నుంచి రాత్రి వరకు కూడా చైల్డ్ వేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు 11 గంటల వరకు, అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, అయినా కూడా రాలేదు. అంటే తను అంటే భయపడి తప్పించుకొని తిరుగుతుందా, నిజంగా కిడ్నాప్ చేశారా, అసలు ఇప్పటివరకు ఇంటికి రాకపోవడానికి కారణం ఏంటి? అదే కదా బాబు మనం అనుకునేది, తను భయపడి తిరుగుతుందా వెళ్ళిపోయిందా అన్నది కూడా నాకు తెలియదు. నేను వచ్చేటప్పటికి ఇంట్లో అమ్మాయి లేదు, సారా వాళ్ళంతా వచ్చారు అడిగారు. అడిగితే తనేమో గుడికి వెళ్ళిందని ఎవరో ఫోన్ వచ్చితే, అది మన ఛానల్ వాళ్ళు ఉన్నప్పుడే సంగారెడ్డి గుడికి వెళ్ళింది, నేను గుడిలో ఉన్నాను అని చెప్పిందని వాళ్ళు చెప్పారు. కళ్యాణ్ ద్వారాగా మాట నేను వినలేదు, మీరు వినలేదు, ఎవరూ వినలేదు. ఛానల్ వాళ్ళు చెప్పిన మాటే మనం వింటున్నాం, మనకి ప్రూఫ్ అదొకటే. మనం చెప్పే మాటలు వాళ్ళు ఎవరో చెప్పారు, గుడిలో ఉంది ఆ సంగారెడ్డి దగ్గర, ఏదో వైకుంఠపురం ఏదో ఉంది ఆ గుడిలో ఉందని చెప్పడం వరకే నేను విన్నాను. అది నిజమా అబద్ధం అన్నది నాకు తెలియదు. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే, నిన్నటి నుండి అమ్మాయి రాలేదు, ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, అసలు ఉందా లేదా, ఏమైంది, ఈ అమ్మాయిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, అమ్మాయితో మన గొడవ పడ్డ అబ్బాయి ఏమైనా అమ్మాయిని బెదిరించి ఎవరి చేత కిడ్నాప్ చేయించాడా, లేకపోతే అమ్మాయి ఎక్కడైనా దాచిపెట్టి ఏదో మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నాడా అని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి కనబడలేదు అన్నందుకు నేను మీ ఛానల్ వాళ్ళందరికీ బ్రతిమాలుతున్నది ఏమిటంటే, అమ్మాయి ఎక్కడ ఉన్నదందుకు కొంచెం తెలుసుకొని నాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తారని మరీ మరీ మీ ఛానల్ వాళ్ళకి ప్రార్థిస్తున్నాను. ఈలోగా నేను పోలీస్ స్టేషన్కి మా బాబుని ఎవరిని సలహా తీసుకొని వాళ్ళని తీసుకొని, పాప కనబడటం లేదండి, నిన్నటి నుండి ఇది గొడవ జరిగింది, అందరూ పాపను తీసుకెళ్ళిపోయి ఏదో లేనిపోయిన రూమర్లు పెట్టారు, అమ్మాయి పిల్లల్ని ఏదో తీసుకెళ్ళి ఆమె పెద్దవాళ్ళని దందా చేస్తుందని అమ్మేసుకుంటుందని ఏవేవో నన్నే అడిగారు. ఈ మాటలు నేను విన్నాను. అలాగే చేసే మనిషి కాదండి, తను అందరికీ హెల్ప్ చేసే మనిషి, సోషల్ వర్కర్ తను. అంతేగాని ఇలాగ ఇలాంటి దిక్కుమాల పనులు ఇప్పుడు చేయలేదు, చేస్తే ఒకరోజు పట్టుబడరు, 2 రోజులు పట్టు, 3 రోజులు పట్టుబడతారు కదండి. అలాగే ఇవన్నీ లేనివని బురద జల్లుతున్నారండి, ఇవన్నీ అభూత కల్పన, ఇవన్నీ అశ్లీలమైన పదజాలాలతో అమ్మాయిని చాలా నీచంగా మాట్లాడిన ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న అబ్బాయికి నిజంగా మానవత్వం అంటూ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ పీక్ పారేయమని చెప్పండి మీ అందరు కూడాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో తల్లి అక్క చెల్లి ప్రతి తండ్రి అమ్మలేందే ఏ అబ్బాయి పుట్టి ఉండడు, ప్రతి వాళ్ళకి అమ్మ ఉంది. కాబట్టి అమ్మ లాంటి వాళ్ళని అశ్లీలంగా, అక్క చెల్లెల్ని అశ్లీలంగా చూపించడం, దాని మీద మనం బతకడం, దానికన్నా చచ్చిపోవడం బెటర్. ఇంత విషం తాగి చచ్చిపోతే బెటర్. అంతేగాని ఇలాంటి యూట్యూబ్తో డబ్బులు సంపాదించి నీ తర్వాత హాస్పిటల్ పాలు, ఇవన్నీ నీ పాపాలని హాస్పిటల్ పాలు అవుతాయి. మనం తీసుకోలేక రోగాలతో హాస్పిటల్లో చస్తాం. ఇలాంటి పనులు చేయకుండా నిజాయితీగా నీతిగా మంచిగా చూపించండి. మంచిగా ఈ పని చేసి బతికారు పలాని వాళ్ళు, ఈ అర్హతలు చేసుకుని బతికారు, లేకపోతే ఈ కూలి పని చేసి బతికారు వాళ్ళు, ఈ విధంగా ఎదుగుతున్నారు, ఇలాంటివి చూపించమనండి. అలాంటి యూట్యూబ్లో చేస్తే ఎవరు చూడరా, మంచి పనులు చూస్తారు. ఈ కోతులు పక్షులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు పెంచిన వాళ్ళు ఉన్నారు, వాటిని సాకుతున్న వాళ్ళు ఉన్నారు, అలాంటివి చూపించండి. పాములు ప్రేమించే వాళ్ళు అవి చూపించండి. ఈ ఆడవాళ్ళు బట్టలు లేకుండా చూపించడమే ఉన్నాయన. అంతేసరిగా ఎప్పుడు మాట్లాడింది కరెక్ట్ కళ్యాణి? నిన్న పొద్దున 11:30, 10:30 మధ్యలో నేను తాంబూలంకి రమ్మని ఫోన్ చేశాను బాబు. అదే చివరి కాల్? అదే. అంతవరకు ఇప్పటివరకు నాకు ఫోన్ లేదు, అమ్మాయి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు, నాకు ఆందోళనగా ఉంది. నాన్న నిన్న చైల్డ్ వేర్ అసోసియేషన్ అధికారులు కూడా వచ్చారు కదా, సో వాళ్ళు చివరిగా ఏమన్నారు నైట్? అమ్మాయి లీగల్గా తెచ్చుకుందా, ఇన్లీగల్గా తెచ్చుకుందా, అమ్మాయి ఎక్కడ నుండి వచ్చింది, ఎవరు, రేపొద్దున మీకు మేము సపోర్ట్గా వచ్చామమ్మా, మేమీద ఏమి రూమర్కి రాలేదు. అమ్మాయిని తెచ్చుకుంటే కలెక్టరేట్కి వచ్చి ఒక సంతకం పెట్టించుకొని తీసుకుంటే మీకు ఎవరు ఏమీ అడగరు, అమ్మాయి మీతోనే ఉంటుంది, మిమ్మల్ని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతామని కూడా మేము చెప్పట్లేదు. అమ్మాయి ఉంటే ఈ మాట చెప్పేసి మేము వెళ్ళిపోయేవాళ్ళమి. ఈవేళ ఒకవేళ కళ్యాణి గారు వస్తే కలెక్టరేట్కి రమ్మని చెప్పమని మాతో చెప్పారు. కళ్యాణి అయితే ఫోన్కి రెస్పాన్స్ అవ్వలేదు, కళ్యాణికి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. అంటే గత 6 నెలల నుంచి కూడా పాప మీ ఇంట్లోనే ఉంటుంది కదా, మీ చిన్న బాబుకి కానీ మీ పెద్ద బాబుకి కానీ నాకు తెలిసి ఎంతో అంత తెలిసే ఉంటుంది. అంటే తను నిజంగా లీగల్గా తెచ్చుకుందా, ఇల్లీగల్గా తెచ్చుకుందా అన్న విషయం అయితే. సో మరి ఇదంతా నైట్ డిస్కషన్ అయ్యే ఉంటుంది కదా, అసలు ఏం తెలిసింది? కళ్యాణి జడ్డిది కాదండి, లీగల్గా తీసుకోకూడదు అన్నది, అన్లీగల్గా తెచ్చుకోవాలన్నది తన ఉద్దేశం కాదు. ఇది జరిగే ఉంటుంది, అయితే నాకు తెలియంది, నాకు తెలియని విషయం ఇది. అది లీగలా అన్లీగలా ఎవరు తెచ్చిచ్చారా, ఈ అమ్మని పెంచుతూ ఉన్నారా, ఏమిటంటే తనేంది పాప దొరికి కింద నేను పెంచుకుంటున్నానని ఓ యూట్యూబ్లో మీరందరూ ఫోటోలు కూడా తీశారు, అమ్మాయి ఫోటోలు పెట్టింది, ఓ మన అమ్మాయి అంటుందని ఓ సంబరపడిపోయి నానా హంగామా చేసి చాలా చాలా చేసింది. నిజానికి పాప ఎక్కడో రోడ్డు పైన దొరికిందని చెప్పేసి నేను విన్నాను, నిజమేనా? రోడ్డుపై దొరకలేదండి, ఎవరు అమ్మాయికి తెచ్చిచ్చారు రోడ్డు మీద. రోడ్డు మీద ఇట్లా రోడ్డు మీద ఎవరో వదిలేస్తే ఒకరు తీసుకొచ్చి కరాటి కళ్యాణికి ఇచ్చారని విన్నాను, నిజమేనా? అది అయ్యి ఉండొచ్చు, నాకైతే విషయం తెలీదు, తెలియంది చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు తెలిస్తే పూర్తిగా దానికి
కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగని తెలియని దానికి నాకు తెలుసని నేను చెప్పుకొని ఇది బదలాం చేయడం నాకు ఇష్టం లేదు. మీకు ఎవరి మీద అనుమానం ఉన్నాయా? నాకు ఎవరి మీద అనుమానం లేదండి. శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే ఏమన్నా నీ పని చెప్తా నీ పని చెప్తా నీ తాట తీస్తా నీకు ఇది నేను చంపేస్తా అది ఇది అని తను అనడం మన యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే అందులో అతను ఆడే మాటలు కూడా ఉన్నాయి. ఏమేమన్నాడో ఏమేమి చెప్పాడో అని అవి విన్న తర్వాతే నాకు కోపం వచ్చింది. నువ్వు ఒక అమ్మకన్నవే బిడ్డవే కదా నాన్న, ఇంకొక అమ్మకన్న బిడ్డకి ఇలా అనొచ్చా? నువ్వు ఒక అమ్మకంటేనే కదా వచ్చావు, మరి ఆ అమ్మని అంటే ఈ అమ్మని అన్నట్టు నీ అమ్మని అనుకున్నట్టు కాదా అని నేను అన్నాను. ఓకే. అండ్ బీజేపీలో ఉంది ప్రజెంట్, చాలామందితో ఈ మధ్యలో అంటే వివాదంలో కూడా చిక్కుకుంది మనకు తెలిసింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా కూడా తను ఎప్పుడు స్పందిస్తుంటుంది. తనకు కూడా చాలామంది శత్రువులు ఉన్నారని విన్నాను. సో వాళ్ళ మీద ఏమైనా అనుమానం ఉందండి? అయ్యి ఉండొచ్చు బాబు, నేను వీళ్ళు అని వివరంగా పర్టికులర్గా నేను వీళ్ళే అని చెప్పడానికి నాకు నా దగ్గర ఓప్స్ లేదు. ఇది వీళ్ళే చేశారు లేకపోతే వీళ్ళే చేశారని ఎవరి మీద నేను బురద జల్లను. నాకు ఆ అభిమతం కాదు నాది. పూర్తిగా తెలిస్తే తెలిసినట్టు చెప్తాను, లేకపోతే నాకు తెలియదు బాబు నరుము చూసుకుంటాను. అంతేగాని శత్రువులు ఉండడం మాత్రం నిజం. అది ఎవరు ఎట్నుండి వచ్చారు ఎక్కడ వాళ్ళు ఏమిటన్నది మాత్రం నాకు వివరాలు తెలియదు. కళ్యాణ్ ఇప్పుడు కనబడేది దాకా మాత్రం ఆందోళన మాత్రం చాలా ఉంది. కంప్లైంట్ చేయబోతున్నాను బాబు. చేస్తారు? ఎవరి మీద చేస్తారు? శ్రీకాంత్ రెడ్డి మీద చేస్తాను. తనకు సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే వాళ్ళని వెలికి తీయండి. వీడిని ఒక్కడ దొరికాడు, మీరు పోలీసులు తలుసుకుంటే ఎంతసేపు అండి? అసలే డ్యాగ్ కళ్ళు ఎక్కడున్నా ఎతికి తీసుకొస్తాయి కదా. కాబట్టి ఒక ఈ శ్రీకాంత్ రెడ్డిని లాగామనుకోండి, తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఎక్కడైనా ఎవరు ఉన్నారో అందరూ వస్తారు బయటికి. అది విషయం. కళ్యాణం దొరికితే మాత్రం మీతో పాటు నేను సంతోషిస్తాను. నేను ఇంకా నాకు ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఉండట్లేదు. రాత్రి నుంచి ఏడ్చి ఇలా అయిపోయాను. సో చివరిసారిగా వైజాగ్ సత్య అంటే మనం ఆల్రెడీ యూట్యూబ్లో చాలాసార్లు చూసి ఉంటాము. ఆయనకు ఆయనతో 8 గంటల సమయంలో, రాత్రి 8 గంటల సమయంలో ఆయనతో మాట్లాడడం జరిగిందని విన్నాను. సత్య ఎప్పుడు 8 గంటలకు మాట్లాడిందని? రాత్రి 8 గంటలకు నేను ఎక్కడం లేదు. మార్నింగ్ నాకు 8:00, 9:00 అక్క కాల్ చేసింది. కాల్ చేసి సత్య ఇంటి దగ్గర ఉన్నాను, టిఫిన్ పట్టుకొని రా, ఇంట్లో ఎవరు లేరు, పాపను చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు అనింది అక్క. సో అప్పుడు నేను టిఫిన్ పట్టుకొని వచ్చాను, ఇడ్లీ అక్కకి ఇచ్చేసాను. ఇచ్చేసినాక నాకు కూడా హెల్త్ బాగాలేదు, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. సో అక్కడ నేను ఏఐజీ హాస్పిటల్కి వెళ్తాను గచ్చిబౌలి, చూపించుకొని వస్తాను డాక్టర్స్కి, ఈవినింగ్ కల్లా వస్తాను అన్నాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది అక్క, నేను హాస్పిటల్ ఉన్నప్పుడే ఆఫ్టర్నూన్ నా లంచ్ అయిపోయింది అక్కడ, లంచ్ కూడా అక్కడ చేశాను. చేసినాక నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఫేవరిష్గా ఉంది, బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్దాం రా అని అనింది అక్క. సో నేను వచ్చాను. వచ్చేసరికి ఇంక ఇంట్లో ఎవరు లేరు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు. నేను వాళ్ళు చూసి షాక్ అయ్యాను. చాలా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కింద, వాళ్ళు నాకు అడుగుతున్నారు టీవీ నేను వాళ్ళు వీళ్ళు ఏంటి ఇది ఇల్లీగల్ అడాప్షన్ అంటే అక్క ఎప్పుడు అట్లాంటి పని చేయదు. అక్క యాక్చువల్గా సోషల్ యాక్టివిస్టు, 20 ఏళ్ళుగా సోషల్ యాక్టివిస్ట్గా ఉంది, బీజేపీలో కూడా ఉంది, జేఏసీలో కూడా నేషనల్ లీడర్లో లెవెల్లో లీడర్గా అధ్యక్షురాలు కూడా ఉంది. అక్క ఎప్పుడు అట్లాంటి పనులు చేయదు. అది అక్క ఎప్పుడు తీసుకొచ్చింది పాపని అని అడిగారు. అప్పుడు నేను ఇక్కడ లేని అక్క పాపను తీసుకొచ్చినప్పుడు, ఆ పాప యాక్చువల్గా డిసెంబర్లో పుట్టిందట, హైదరాబాద్ అమ్మాయి అనంట. సో 2 మంత్స్ బేబీని తీసుకొచ్చింది. అప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను. సో వైజాగ్లో ఉండేటప్పుడు తీసుకొచ్చిందండి. తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చిందని మీకు తెలుసు? హైదరాబాద్ లోకలే ఒకరు ఇచ్చారని చెప్పింది అక్క, లీగల్గానే తీసుకొచ్చిందని చెప్పింది నాతో. తర్వాత మళ్ళీ అమీర్పేటలో ఒక ప్రముఖ హోటల్లో, బ్లూ ఫాక్స్ అనే హోటల్లో గ్రాండ్గా ఫంక్షన్ కూడా చేశాము. పేరు కూడా మౌక్తిగాని అక్కడే పెట్టాము. దానికి సినిమా స్టార్స్ కూడా వచ్చారు, జీవిత గారు, రాజశేఖర్ గారు, ఆలీ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వచ్చారు. చాలా గ్రాండ్గా ఫంక్షన్ కూడా అయింది. అక్క ఎప్పుడు కూడా ఇల్లీగల్ పనులు చేయదు. నిన్న ఈవినింగ్ నుంచి అక్క మిస్సింగ్, మేము అంతా చాలా టెన్షన్లో ఉన్నాము, అసలు పడుకోలేదు, తినలేదు, చాలా టెన్షన్గా ఉన్నాము. ఇప్పుడు తారక్ అన్నయ్య కూడా ఫోన్ చేసాము, అన్నయ్య వస్తున్నాడు అంటే కరెక్ట్ కలిగిన కాల ఓన్ బ్రదర్ పెద్ద తమ్ముడు, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడ వేసి కూడా ఉంటారు, ఆయన కూడా వస్తారు. వచ్చినాక ఏం చెప్తారు చూడాలి. గతంలో కూడా ఒక బాబుని తీసుకొని 12 సంవత్సరాల నుంచి కూడా పెంచుకుంటుందని విన్నాను. అవును, 12 సంవత్సరాల క్రితం అక్క శ్రీకాకుళం జిల్లా కవిటి అనే ఒక ఊరు నుంచి ఒక బాబుని తీసుకొచ్చింది, చిన్న అబ్బాయిని. ఆ అబ్బాయిని చాలా బాగా చూసుకుంటుంది, చాలా బాగా చదివిస్తుంది, కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి పేరు వచ్చి చేతను, 4th స్టాండర్డ్ చదువుతున్నాడు, మోహన్ బాబు గారి స్కూల్ తిరుపతి శ్రీ విద్యానికేతన్లో చదువుతున్నాడు. అంటే ఒక పిల్లలు తీసుకొచ్చి మంచి లైఫ్ ఇవ్వాలంటే అక్క తర్వాత ఎవరైనా. అక్క అయితే ఎప్పుడు ఇల్లీగల్ పనులు చేయదు, కళలో కూడా చేయదు. సో ఇప్పుడు నమ్మను కూడా, ఎందుకంటే అక్కకి నాకు 20 ఏళ్ళుగా అనుబంధం ఉంది. నాది వైజాగే, అక్కది కూడా వైజాగే, వైజాగ్ పక్కన విజయనగరం. సో అక్క ఎప్పుడు అట్లాంటి పని చేయదు. సో ప్రజెంట్ అంటే కిడ్నాప్ అయిందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి, లేదంటే భయపడి తప్పించుకొని తిరుగుతుందని కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి, మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? వాస్తవాలు అంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని ఇప్పుడే కదా అమ్మ చెప్పారు, కరెక్ట్గా లేని వాళ్ళ అమ్మ విజయలక్ష్మి అమ్మ.
సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఆర్ నగర్లో కంప్లైంట్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత అన్ని పోలీసులే బయటకు లాగుతారు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు ఎవరి మీద అనుమానం లేదు. అసలు ఏమైందంటే నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. సో ఇంతవరకు అయితే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, ఒక మెసేజ్ లేదు. నేను ఈవినింగ్ వరకు ఫోన్లో మాట్లాడింది. ఎన్ని గంటల వరకు? ఈవినింగ్ 3-4 అనుకోవచ్చు అనుకుంటాను. అప్పుడు ఆ టైంలో మాట్లాడాను అంతే. దాని తర్వాత మెసేజ్ నో కాల్. ఎందుకంటే నేను హాస్పిటల్ ఉన్నాను. అయితే నిన్న నేను వచ్చి వాళ్ళ ఇంటికి 8:00 వచ్చి 12:00 వరకు అక్కతో ఉన్నాను. అక్క టీ చేసి పెట్టి ఇవ్వద్దు, టీ కూడా చేసి పెట్టించాను. టిఫిన్ తీసుకురాంది, ఇడ్లీ కూడా తీసుకొచ్చి ఇచ్చాను. తిన్నది తిన్నాక నేను ఏఏజీ హాస్పిటల్కి వెళ్ళాను. ఏఏజీ హాస్పిటల్ నుండి ఈవినింగ్ నువ్వు రా అని అనింది, అక్క చెప్పింది. సో వచ్చేసరికి లేదు అక్క. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అక్కతో నేను మాట్లాడాను. ప్రాబ్లం ఏమొచ్చింది అన్నారు డాక్టర్ గారు. అంటే ఇట్లా థైరాయిడ్ అంటున్నారు అక్క, హైపర్ థైరాయిడ్ అని కూడా చెప్పాను. నువ్వేం భయం పడకు, తెలిసిన డాక్టర్లు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోద్ది, నువ్వేం టెన్షన్ పడకు అని అక్క నాకు ధైర్యం కూడా చెప్పింది. ఇంకా ఈవినింగ్ కట్ చేస్తే ఈవినింగ్ 4:00 వచ్చేసరికి ఇంట్లో అందరు జనాలు, మీడియా పర్సన్స్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరు వచ్చారు. ఇప్పుడు మీరు అడిగినట్టు వాళ్ళు అడిగారు. వాళ్ళు కూడా నేను ఏదో చెప్పాను, అక్క ఎప్పుడు ఇల్లీగల్ పనులు చేయదు, లీగల్గానే తీసుకొచ్చి. ఇంతకుముందు కూడా బాబుని తీసుకొచ్చింది. అబ్బాయి ఏజ్ ఇప్పుడు 12 4th స్టాండర్డ్ చదువుతున్నారు. ఈ అమ్మాయిని కూడా అట్లనే చదివిస్తుంది. అక్కతో అక్కడ విజయనగరం జిల్లాలో ఒక టెంపుల్ కూడా కట్టిస్తుంది. ఆల్రెడీ ఆ పనులు కూడా అవుతున్నాయి. రామాలయం కట్టిస్తుంది, అలాగే అక్కడ ఏదో స్కూల్ కూడా పెడతానంటుంది. అక్క చేసేవన్నీ మంచి కార్యక్రమాలు, మీ అందరూ తెలుసు కదా. ఆమెకు సోషల్ యాక్టివిస్ట్. మాకైతే చాలా టెన్షన్గా ఉందండి. పోలీస్ కంప్లైంట్ అన్నీ వచ్చినాక ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు అమ్మ చెప్పింది కదా, సో పోలీసులే తేల్చుతారు ఏంటంటే వాట్ ఈజ్ వాట్. సో అదండి ప్రస్తుతం నిన్న పొద్దున సంగారెడ్డి టెంపుల్కి దర్శనానికి వెళ్ళినటువంటి కరాటే కళ్యాణి. ఇప్పటివరకు ఆచూకీ లేదు. మరి నిజానికి తను ఎక్కడికైనా పారిపోయిందా లేదంటే కిడ్నాప్ చేశారా మాత్రం అయితే క్లారిటీ అయితే లేదు. తన తల్లి అయితే ఆవేదన చెందుతుంది, నా కూతురు ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారని చెప్పేసి అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఫిర్యాదు చేస్తాను, కంప్లైంట్ చేస్తాను, నాకు కొందరి మీద అనుమానం ఉంది, నా బిడ్డను ఎవరు కిడ్నాప్ చేశారని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో ప్రస్తుతం మాత్రం కరాటే కళ్యాణి ఎక్కడ ఉంది ఏంటనేది మాత్రం క్లారిటీ లేదు.